ఎంత బాగుందండి రావు గారు సినిమా ఇలాంటి సినిమాలు చూసి ఎన్నళ్ళయిందండి ఓహో నువ్వు మాట్లాడేది సీతారాము సినిమా గురించే లింగం ఆ అవునండి రావు గారు దుల్కర్ సల్మాన్ అచ్చం మన తెలుగు హీరోలానే ఉన్నాడు కదండి అవునయ్యా మన దగ్గర నాని లాంటి హీరోలు ఈ కథకు బాగానే సూట్ అవుతారు కానీ దుల్కర్ వాళ్ళను మించి ఇంకేదో మ్యాజిక్ ఉంది అనిపిస్తుందయ్యా ఈ సినిమా చూస్తుంటే అతను పరభాష నటుడు అనే ఫీలింగ్ ఏ దశలోనూ రాదండి అంత లవ్బుల్ గా అనిపిస్తూ ప్రతి సన్నివేశంలోనూ మనసును దోచేస్తాడు ఇంత సహజంగా అందంగా నటించే నటులు అరుదుగా ఉంటారు కదండి రావు గారు బాగా చెప్పావు లింగం అందుకే మన తెలుగులో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందయ్యా దుల్కర్ నటించిన మృణాల్ పాత్ర కూడా చక్కగా ఉంది దుల్కర్ మీద తన ప్రేమను కళ్ళతో పలికించిన తీరు కొన్ని ఎమోషనల్ సీన్లలో తన ప్రతిభ కనిపిస్తుందండి రావు గారు మృణాల్ ఠాకూర్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువేనయ్యా ఈ కథకు తగ్గట్లు వావ్ అనిపించే అందంతో హావభావాలతో మహాలక్ష్మి పాత్రలు ఒదిగిపోయిందయ్యా కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూస్తూ కన్నార్పలేమయ్యా లింగం అని శ్రీవల్లి అదేనండి రష్మికకి కూడా మంచి మార్కులే పడ్డాయి కదండి అవునయ్యా రష్మిక మందన్న పాత్ర కొంతవరకు మహానటిలో సమంతను గుర్తుకు తెస్తుందయ్యా మరి హీరో సుమంత్ కూడా కొన్ని సీన్లలో అద్భుతంగా నటించాడు కదండి రావు ఆ నిజమేనయ్యా తొలిసారిగా ఆయన చేసిన ఇందులోని విష్ణు శర్మ పాత్ర మరింతగా పేరు తెచ్చి లింగం ఇక రైటర్ కమ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ ఒక్క సినిమాతో ఎన్నో మెట్లు ఎక్కేశాడండి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని అందించాడండి రావు గారు ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఆయన మలచిన తీరు కథకు లింకు చేసిన విధానం అలానే కథనాల్ని ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా అత్యద్భుతంగా ఆయన ఈ మూవీని తెరకెక్కించారు అనే చెప్పాలయ్యా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి రావు గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ఎవరండి విశాల్ చంద్రశేఖర్ వీణుల విందైన పాటలు నృత్యమైన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోసాడయ్యా అతను అందించిన సాంగ్స్ బిజీఎం ఆడియన్స్ కి మంచి ఫీల్ ని అందిస్తాయ్యా మరి ప్రకాశ్ రాజు నటన మీకు ఎలా అనిపించిందండి రావు గారు ప్రకాశ్ రాజు తన పాత్రకు న్యాయం చేశాడయ్యా మురళీ శర్మ పాత్ర కూడా సినిమాకి చాలా ప్లస్ కదండి అప్పం ఈ మధ్య దాదాపు అన్ని పెద్ద సినిమాలలో మంచి మంచి పాత్రలు చేస్తున్న మురళీ శర్మకు ఈ సినిమాలో కూడా చాలా చక్కటి పాత్ర లభించింది అయ్యా మరి సినిమాకి డబ్బులు పెట్టింది ఎవరండి స్వప్న ప్రియాంకలయ్య అను ట్రాక్ రికార్డు చూడకుండా ఈ కథకు పూర్తి మద్దతు ఇచ్చి రాజీ లేకుండా నిర్మించిన స్వప్న ప్రియాంకలను అభినందించాలయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి మీరేం చెప్తారండి సినిమా కథనాలు ఎక్కడా బోర్ లేకుండా కొనసాగడం ఆకట్టుకునే సంగీతం బీజిఎం గ్రాండియర్ విజువల్స్ ఫోటోగ్రఫీ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ అయ్యా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన సీతారామం సెకండ్ హాఫ్ అద్భుతంగా సాగుతూ ఆడియన్స్ కు ఓవరాల్ గా మంచి ఫీల్ని తప్పకుండా అందిస్తుంది లింగం మరి ఫైనల్ గా ఈ సినిమా మీకు ఎలా అనిపించిందండి తెలుగు పరిశ్రమ నుండి అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా ఓ చక్కటి ప్రేమ కథ సినిమానే ఈ సీతారాము